సార్, ఇతని పేరు రాహుల్. అమెరికాలో పెద్ద డాక్టర్, పెద్ద ప్రాపర్టీ, పెద్ద జీతం. ఏజ్ కూడా పెద్దదే. లేదండి అయ్యా, పోనీ ఇతన్ని చూడండి. పేరు దివాకర్, ఇంజనీరింగ్ ఇన్ లండన్. దన్నా చూడు, నాకు ఉన్నది ఒకే ఒక చెల్లెలు. నేను ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండే అబ్బాయిని చూడు. అలా అయితే మా అబ్బాయిని చూపిద్దామా? అయ్యా, ఇప్పుడు మీకు అసలు సిసలైన కుర్రాన్ని చూపిస్తాను చూడండి. ఇతని పేరు తిరుపతి, రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ కి ఎండి, ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త. ఇతను మేము చాలా సార్లు చూసాం. అయ్యా, విషయం ఏమిటంటే ఒక సీక్రెట్, ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. మాకు తెలుసు కదా. అయ్యా, ఈ కుర్రాడు వ్యాపారాన్ని ఆడుకుంటాడు, అద్దరు కొట్టేస్తాడు. వాడెంత ఆడుకుంటాడో, ఎంత అద్దరు కొడతాడో నీకంటే నాకంటే మా సార్కే బాగా తెలుసు సార్. మరి ఇంత తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికే మీ చెల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. వీడు తప్ప ఏ సంబంధమైన మా చెల్లకి. ఓకే, ఈ లండన్ అమెరికా అబ్బాయిలు ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయి. శుభం. వీడిని డిలీట్ చేయి. తిరుని డిలీట్ చేయి. వెళ్తున్నా బాబు. ఎత్తాడు. రే, కేరళ మేళం, రాజమండ్రి భోజనం, కాకినాడ కాజా, పుల్లారెడ్డి స్వీట్స్, ఒంగోలు వంకాయ కూర, గుంటూరు గోంగూర పచ్చడి, పెళ్లికి అన్ని రెడీరా. కానీ సంబంధమే అమెరికాలో చూసాం. నీ బ్యాడ్ లక్. కంగ్రాట్స్. నేను కూడా కాకినాడ మేజువాని, చిలకలూరిపేట డాన్సు పెట్టిస్తా. అమ్మా, చూసారా చూసారా, వాడి తలపగురు పెద్దాపురం సంగతి మర్చిపోయాడు. రే రే రే, ఈ పెళ్లి జరిగినరా, తర్వాత పంచాయతీలో ఉండవు, నీ శవానికి పంచనామని. అసలు ఈ పెళ్లి జరిగితేగా ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏడిచాడు. బెదిరించే ధైర్యం వాడికి ఎక్కడ సార్? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చేయగలవరా? ఈ పెళ్లి ఆపేస్తావా? వెయిట్ అండ్ సీ. ప్రియా, ప్రియా, ప్రియా. ఏంటండి? ప్రియకి పెళ్లి కొడుకు ఓకే, ముహూర్తలు ఉన్నా లేకపోయినా పంచకం మార్చైనా త్వరలోనే పెళ్లి చేస్తున్నా. ఇది పెళ్లి కొడుకు ఫోటో. ఏమైందమ్మా? నన్ను క్షమించన్నయ్యా, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. నా దగ్గర దాచావా? ఏంటమ్మాది? అది నేను ఐ లవ్ యూ చెప్పిన రోజే తను నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? ప్రియా, మనం పెళ్లి చేసుకున్న విషయం నేను చెప్పేంత వరకు మీ అన్నయ్య చెప్పొద్దు. అదేం తెరు? వెంటనే చెప్పేస్తే ఆయన ఏమైనా అయిపోవచ్చు, నన్నేమైనా చేయొచ్చు, లేని పోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇష్టం కాదు, ప్రామిస్ చేయి. నేను దేవుడిగా భావించే మీ అన్నయ్య మీద ప్రామిస్ చేయి. చెయ్యి. ప్రామిస్. నీ మీద ప్రమాణం చేశాను అన్నయ్య, నీకే ప్రమాదం రాకూడదని నిజం దాచాను. ఇంతకంటే ఇంకేం జరగాలి? చేయాల్సిందంతా చేసావుగా. క్యాష్ రెడీ చేసుకున్నా. క్యాష్? ఎందుకు? ఎందుకంటే రెడ్డి, వాడు సంక్రాంతికి సైలెంట్ గా బాంబులు పేలుస్తాడు, దీపావళి ఊరుకుంటాడా, రాకెట్ లేసి బిల్డింగ్ లేపుతాడు. పొంచారా మీరు కాల్ చేసిన తిరుపతి గారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి కాసేపకి ప్రయత్నించండి. మీరు కాల్ చేసిన తిరుపతి గారు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఈటింగ్ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి ఫోన్ కట్ చేయవలసిందిగా ప్రార్థన. సార్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంటే వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా చెప్తారా సార్? వాడి ఆఫీస్ ఎక్కడ? ఎందుకో చెక్ చేయాలి. కట్ చేసుకోండి సార్. ప్యాన్ తీయండి. ఎందుకు? సౌండ్ వస్తుంది, చెక్ చేయాలి. అది నీ సెల్ ఫోన్ రా. ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? ఏ ముందు కృష్ణ చూడవాడు ఇక్కడ. ఇక్కడ ఏముందని దీని ఫ్యాను అవసరమా? రే సార్, నువ్వు పడుకోవాల్సింది సోఫాలు కాదురా, పాడే మీద. ఏంటి సార్, ఎప్పుడు
ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు. ఫస్ట్ టైం ఆఫీస్ కి వచ్చారు, కూల్ డ్రింక్. నా చెల్లెల్ని మాయా చేసి దొంగ పెళ్లి చేసుకుని ఏమి తెలియనట్టు నటిస్తున్నావు కదరా. మీ చెల్లెల్ని మాయా చేసి కాదు సార్, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. ఇంతవరకు నువ్వెన్ని విధ విషయాలు ఇస్తున్నావు, నిన్ను వదిలి పెట్టింది నా చెల్లెలి కోసమే. వచ్చే వారమే దాన్ని అసలు పెళ్లి. మర్యాదగా నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, ఈవిడెన్స్ పేపర్స్ అన్ని నాకిచ్చి మనస్ఫూర్తిగా ప్రియాకి నేను విడాకులిస్తున్నట్టు ఇందులో సంతకం పెట్టు. పెట్టాను సార్. సంతకం పెట్టురా. పెట్టాను సార్. మ్యారేజ్ సర్టిఫికెట్. చూడమ్మా, ఇంతవరకు నీ మనసు కష్టపెట్టే పని ఏదైనా చేశానా? ఈ ఇల్లు నీకు నచ్చినట్టే కట్టాను, చివరికి నీకు నచ్చిన తర్వాతే మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను. అన్ని నీ మనసుకి నచ్చినట్టే నడుచుకున్నాను. మరి నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చెప్పకూడదు గానమ్మా, ఎప్పుడూ ఎవరికి తలవంచిన మీ అన్న ఎవడో గొట్టంగాడి ముందు తలవంచాడు. నీకోసం ఎన్నో అవమానాలు భరించాడమ్మా. నేనైతే పురుగుల ముందు ఆగి చచ్చుకునేవాణ్ణి, కానీ నీకోసం ఇంకా బతుకున్నాడు చూడు. నిజంగా నీ తల్లిదండ్రులే బతికుంటే ఇంతకంటే ప్రేమగా చూసుకునేవాళ్ళ ప్రియా. వెంటనే నువ్వు వాడిని మార్చిపోవాలి. ఇది నా మాట కాదు, ఆ ఇడియట్ నిర్ణయం. ఇదిగో మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్, నీతో సంబంధం తెంచుకుంటూ వాడు సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. నీకు డైవర్స్ ఇచ్చినా ఆ పేపర్స్ కానీ ఇంకా ప్రేమిస్తావా? బాగున్నావా? నువ్వు అడుగుతున్నావా? నువ్వు బాగుపడ్డం కోసం నన్ను ప్రేమించావు, నన్ను బాధ పెట్టి నువ్వు బాగుపడ్డావు. ప్రియా, నేను చెప్పేది విను. ప్రియా మాట్లాడద్దు ప్లీజ్. ప్రియా నా మాట విను. ఫోన్ పెట్టేస్తాను. ప్రియా ఆగు, నేను చెప్పు. చూడు, ప్రతిరోజు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. నిన్ను ప్రేమించినందుకు కాదు, నీలాంటి మోసగాణ్ణి ప్రేమించినందుకు. ప్రియా నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే దెబ్బతిన్నాను. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావనుకున్నాను, కానీ ఏ క్షణంలో డివోర్స్ పేపర్స్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ మా అన్నయ్యకి ఇచ్చావు. ప్రియా అసలు అది నువ్వేం చెప్పద్దు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నువ్వు చేసిన పనికి నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అన్నయ్య కోసం. అందుకే ఆయన చెప్పిన అబ్బాయినే చేసుకోబోతున్నాను. మన దగ్గర వర్క్ పూర్తవ్వాలి. కష్టం సార్. ఏమైనా చెయ్యి, వర్క్ పూర్తవ్వాలి. ప్రియా ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దెబ్బకి మీ అపోజిషన్ పార్టీకి అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంతే. కానీ వాడి వల్ల ఇక ముందు నా చెల్లెలి లైఫ్ లో ఎలాంటి సమస్య రాకూడదు. ఇంకా సమస్య లేదు సార్, వాడు ఊబిలోకి దిగినట్టే. సరే సరే, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చే. ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఏ పెళ్లి జరగలేదు సార్. మీరు లీవ్ వేసారేమో, జరగలేదంటారండి. ఇదిగో సీల్ వేసిన పేపర్ కూడా. ఇదేం సీల్ సార్? చందనా బ్రదర్స్ అమీర్ పట్టణ వేసింది. చందనా బ్రదర్స్ శుభమంటూ పలికింది చందనపు బొమ్మ, జరిచీర వెలుగులో సౌభాగ్యం. పిచ్చి కిందరా నీకు, ఆడు మనకి ఎక్కిచ్చాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకున్నారా? కాదు, చందనా బ్రదర్స్ లో చెడ్డీలు కొన్న బిల్లు. ఏంట్రా, మీకు అన్ని రెండు సార్లు చెప్పాలండి, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు, చెడ్డీలు బిల్లు. కూర్చో సార్. కూర్చో సార్. వాడే డూప్లికేట్, వాడిచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్. వాడిని క్షమించి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. నా చెల్లెలి కోసం ఎన్నో చేశాను, ఒకే ఒక హత్య సార్. మధుకృష్ణ వాడు పెద్ద క్రిమినల్, వాడిలాంటి క్రిమినల్ ని ఇక్కడ చూడలేదు. వాడు బతుకున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ప్రియా పెళ్లి జరిగే లోపలే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అయ్యో సార్. చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం. లేపేయండి వాడిని సార్. లేపేయండి వాడిని.